Hi friends, welcome to Roja's Creative Channel. ఇవాళ మీకు ఆనియన్ డ్రింక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్ కింద ఇది చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆనియన్ డ్రింక్స్ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఆనియన్ డ్రింక్స్ తయారు చేసుకోవడానికి మూడు మీడియం సైజు ఆనియన్స్ ని తీసుకున్నాను. వీటిల్ని ఇలా పైన స్కిన్ ని తీసేసి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని రెండు వైపులా కూడా చివర్లు కట్ చేసి ఇలా సన్నటి రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరి సన్నగా ఉండకూడదు, అలాగని మరి లావుగా కూడా ఉండకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ ఇలా 2 స్లైసెస్ కింద చేసుకున్నాను. ఇప్పుడు సెంటర్ ది తీసేసి ఇలా రింగ్స్ ని సెపరేట్ చేసుకోవాలి. ఇలానే అన్నిటిని కూడా సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్ రింగ్స్ అన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మరి ఒక బౌల్ ని తీసుకొని అందులో ఒక కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, రుచికి సరిపడగా ఉప్పు, ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ బాగా థిక్గా కాకుండాను అలాగే బాగా పల్చగా కాకుండాను ఇలా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 బ్లడ్ స్లైసెస్ని వేసుకుని పౌడర్ చేసుకోవాలి. బ్రెడ్ని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లో రెండు వైపులు టిక్ చేసుకుని, రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదండి, బ్రెడ్ క్రమ్స్ అందులో కూడా వేసుకుని కోట్ చేసుకోవాలి. దేనికి అది సపరేట్గా స్పూన్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, ఒక దాంట్లోది ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఇలా కోట్ చేసుకుని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా రింగ్స్ అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై సరిపడగా నూనె పెట్టుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రింగ్స్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం పైన బ్రెడ్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా రెండో వైపు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి దాన్ని తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఆనియన్ రింగ్స్ ఎలా చేసుకోవాలో? చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈవినింగ్ టీ టైంలో చాలా బాగుంటాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఎంత టైం పడదు, 10 మినిట్స్లో అయిపోతుంది. ఆనియన్ రింగ్స్ చేస్తున్నానని తెలిసి మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారండి. వాళ్ళకి ఎలా ఉన్నాయో టేస్ట్ చూపిద్దాము. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. ఏంటమ్మా అయితేనే క్రిస్పీగా ఉంటాయి అమ్మాయి, వేడిగా ఉన్నాయి కదా అందుకే క్రిస్పీకి లేవు. ఒక 2 మినిట్స్ ఆగండి, చల్లారిపోతే అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్.